జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల రైతులు ఎద్దుల బండ్లతో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చి పీడిత శక్తుల నుండి రైతులను కాపాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లోపభూయిష్టమైన దశాబ్దాల రెవెన్యూ వ్యవస్థను మార్చి కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారని తను హర్షం వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎకరానికి 10,000 ఇస్తూ రైతు పెట్టుబడి నిరూపణ మరొకసారి రైతాంగాన్ని ఆదుకున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అదేవిధంగా రైతు వ్యవసాయానికి ఆదుకున్నాడు. రైతు ఎవరన్నా చనిపోతే కనీసం వారికి మట్టి ఖర్చులు కూడా లేని విధంగా ఉండింది. వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు తెలియతల అంతంత వేసి మట్టి ఖర్చులకు ఇచ్చేవారు. అటువంటి పరిస్థితి రైతు దేశానికి అన్నం పెట్టేవాడు. వాళ్ళ రైతు చనిపోతే కూడా గౌరవంగా బతకాలి, వాళ్ళ రైతు కుటుంబం తలెత్తుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి వారికి వాళ్ళ ఇన్సూరెన్స్ రూపంలో 5 లక్షలు ఇచ్చిన నాయకుడు గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి. ఏ విధంగా వస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రైతులకు అండగా నిలబడుతూ ప్రతి రైతు సంక్షేమంలో ఈరోజు దేశం మొత్తం కూడా కరోనా పరిస్థితుల్లో అందరూ కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడినా కూడా వాళ్ళ రైతుల వ్యవసాయం పండించిన పంటల్ని వారి మొరి ధాన్యాన్ని ప్రభుత్వమే తన ఇండ్ల దగ్గరకు వచ్చి కొనింది. మళ్ళీ ఈరోజు రైతులు చాలా మంది ఉన్నాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రైతులు మనం నానిపోయి వర్షాలు పడితే మన వరి పంట నానిపోతే కూడా ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి